తన్న ఆశయాలను తల్లి విజయ మా దర్శనాలను ఉనికి పుచ్చుకున్నోడు వచ్చిన నిరుపేదల పెదాలపై నిర్మలమైన చిరునవ్వులే అసలైన అభివృద్ధి అని బలంగా నమ్మి అది సాధించి అభివృద్ధికి సరికొత్త అర్థం చెప్పిన మానవతా మూర్తి. ఒక చదువులతోనే మన తలరాతలు మన బిడ్డల జీవితాలు మారగలవని గ్రహించి గొప్పింటికి పరిమితమైన ఖరీదైన చదువులను నిరుపేదల ముంగిట్లో సాక్షాత్కరింపజేసిన మహోన్నత వ్యక్తి. విద్య వైద్యం ప్రతి ఒక్కరి కనీస హక్కులుగా గుర్తించి లక్షలాది రూపాయల కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ ఎందరో అభాగ్యులకు ప్రాణభిక్ష పెడుతున్న పుణ్యశీలి. నాలుగు మెతుకుల కోసం పగలనక రేయనక కష్టపడే కర్షక కార్మిక బాధలను అర్థం చేసుకుని దేశ చరిత్రలోనే ఎక్కడా కలి విని ఎరుగని సంక్షేమ పథకాలతో వారి ప్రతి చెమట బిందువును తుడిచివేస్తున్న ఆపత్ బాంధవుడు జగనన్న పాలనలో ప్రతి సంవత్సరం విద్యానామ సంవత్సరమే. అందరికీ సమానమైన నైపుణ్యం ఉండకపోవచ్చు, కానీ అందరికీ సమాన అవకాశాలు దొరికి తీరాలి, అది కల్పించడమే ఈ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం. క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే తల్లుల విద్యార్థుల ఖాతాల్లోనికి నేరుగా జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా చెల్లించడానికి ఈరోజు జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో పామర్రులో జగనన్న విద్యా దీవెన కార్యక్రమానికి విచ్చేశారు మన గౌరవ ముఖ్యమంత్రి వయ్యలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాప్రతినిధులందరితో కలిసి జగనన్న విద్యా దీవెన కార్యక్రమానికి నేడు విచ్చేశారు. ముందుగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రతిమకు పుష్పాంజలిని ఘటించి గౌరవ ప్రజాప్రతినిధుల
జ్యోతి ప్రకాశనం నిర్వహించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజాబాబు ఐఏఎస్ గారు ప్రారంభ ఉపన్యాసం చేయవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు కృష్ణా జిల్లా పామరు గ్రామంలో జగనన్న విద్యా దీవెన పథకం కింద 2023 త్రైమాసికానికి సంబంధించి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసే కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, కృష్ణా జిల్లా ప్రజల తరపున, ప్రభుత్వ యంత్రాంగం తరపున హృదయపూర్వక నమస్కారాలతో స్వాగతం పలుకుతున్నాం.